ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితమే నేడు స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరుబోయిన మంజులా కాశీనాథ్ అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కరెంటు ఉమారాజా గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎంపీపీ మంజులా కాశీనాథ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి బాలరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీ ప్రవీణ్, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమఖ్య అధ్యక్షురాలు స్వప్న, కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వినోద, సంఘమిత్ర యువజన సంఘం వద్ద అధ్యక్షుడు తిమ్మన్న గారి అరుణ్, కొల్చారం సొసైటీ వద్ద చైర్మన్ నాగూరి మనోహర్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయుడు నసీరుద్దీన్, విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏయూ మహమ్మద్ త్రివర్ణ పతకాలను ఆవిష్కరించారు. కొల్చారం మండల ఉత్తమ అధికారిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. పరిషత్ కార్యాలయం సంబరాలు జరుపుకోవడం జరిగింది. జెండా ఎగరేసి కూడా జరిగింది. కాబట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, భారతదేశ ప్రజలకు అందరికీ తీర్థంగా శుభాకాంక్షలు. అయితే స్వతంత్రం మనకు ఎంతోమంది సమయోధుల పోరాటమే మనం స్వతంత్రం సాధించుకున్నాం. కాబట్టి సాధించిన స్వతంత్రాన్ని మనం అందరం కలిసికట్టుగా ఉండి కాపాడుకొని మంచి అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పేసి మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ మనం